టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అంత రెడీ అవుతోంది. జూన్ 7న ఈ మెగా ఫైనల్ జరగబోతోంది. ఓవర్లో ఆస్ట్రేలియాను భారత్ ఢీ కొట్టబోతోంది. అయితే భారత్ కు సీనియర్ బ్యాటర్లు కీలకం కాబోతున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారా, రహానే, రోహిత్ శర్మ బ్యాటింగ్ భారాన్ని మోయబోతున్నారు. ఇప్పటికే భారత జట్టు ఇంగ్లండ్కు చేరుకుంది. ప్రాక్టీస్ లో మునిగి తేలుతోంది. అయితే ఓవర్లో ఆసిస్ సవాల్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. స్వింగ్ బౌలింగ్తో భారత బ్యాటర్స్ కు ఛాలెంజ్ తప్పకపోవచ్చు. ఆసిస్ పై చేయి సాధించాలంటే ఓపికతో ఆడాల్సిందే. ఓవల్ మ్యాచ్ డ్రా అయ్యే ముచ్చటే ఉండదు. ఫలితం తేలేందుకు అవసరమైతే ఆరో రోజు ఆడాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. భారత ఆటగాళ్లు మాత్రం ఓవల్ వార్ను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. పుజారా అందరికంటే ముందే ఇంగ్లండ్ చేరుకున్నాడు. భారత్లో ఐపీఎల్ జరుగుతుండగానే అక్కడ కౌంటీలో బ్యాట్కు పనిచెప్పాడు. నిలకడగా పరుగులు సాధించాడు. ఫామ్లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా మీద దంచేయడానికి కావలసినంత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవర్లో వన్ రౌండ్లో పుజారా కీలకమవుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టీమిండియాకు ప్రధాన ఆయుధం. పైగా కింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసిస్ మీద సెంచరీ సాధించిన ఉత్సాహంలో కనిపిస్తున్నాడు. ఐపీఎల్లోనూ మెరుపులు మెరిపించాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్లోనూ మస్తు మస్తుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ కెప్టెన్గా విరాట్కు ఉన్న అనుభవం కూడా టీమిండియాకు ఉపయోగపడనుంది. వ్యూహాలు రచించడంలో కోహ్లీ సలహాలు కీలకం కానున్నాయి. లీడర్లా టీమిండియాకు కింగ్ బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. కెప్టెన్గా రోహిత్ తొలిసారి విదేశీ సవాల్ను ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్గా హిట్మ్యాన్ క్లిక్ అయితే ఆసిస్కు టెన్షన్ తప్పదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రోహిత్ క్రీజ్లో సెటిల్ అయితే భారీ స్కోర్ చేసే అవకాశాలుంటాయని చెబుతున్నారు. రహానే కూడా టీమిండియాకు చాలా కీలకమే. ఇటీవలే ఐపీఎల్లో మెరుపులు మెరిపించాడు. అభిమానుల అంచనాలను మించి రాణించాడు. సూపర్ స్ట్రైకింగ్తో పరుగుల పండుగ చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్కు పక్కాగా సూట్ అయ్యే రహానే నుంచి టీమ్ మేనేజ్మెంట్ కూడా బిగ్ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. విదేశాల్లో అజింక్యాకు మెరుగైన రికార్డే ఉంది. ఓవరాల్గా బ్యాటింగ్లో విరాట్, రోహిత్, పుజారా, రహానే రాణిస్తే టీమిండియాకు తిరిగే ఉండకపోవచ్చు. అందుకే సీనియర్ల మీద అందరి నజర్ పడబోతోంది. యంగ్స్టర్స్ కూడా వచ్చేయి వేస్తే ఐసీసీ ట్రోఫీ టీమిండియా ఖాతాలో పడటం ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.